సైలెంట్గా ఉన్న ముద్రగడ్డ పద్మాభం గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కనుక మీరు కల్పిస్తే మరోసారి కోపలందరూ మీకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పేస్తున్నారు మరో పక్క నుండి కొడాల నాని గారు ఏకంగా రంగగారి మీద విపరీతమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు చంపేశాడు నేను సాక్షిని అన్నట్టు ఆయన మాట్లాడేస్తున్నారు ఇక నాదల్ మనోహర్ గారు అదే నాదళ్ళ భాస్కర్రావు గారు మనోహర్ గారు తండ్రి ఆయన లెగలేని వయసులో కూడా ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబే చంపేశాడు నేనే కళ్ళ ముందు చూశాను నేనే ఎలా నొరుకుతుంటే చూశాను అన్నట్టుగా ఆయన మాట్లాడేస్తాడు సో ఎలా చూడాలి నిన్న వంగవీట రంగా గారి వర్ధంతి ఈ సందర్భంగానే వీళ్ళందరూ ఒక్కసారిగా ఫ్లేర్ అప్ అయ్యారు బయటకు వచ్చేసిన వీడియోలు సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్పిరసీ ఏంటి చేశారంటారా లేదంటే ఇది సహజంగానే చంద్రబాబు చంపేశారంటారా ఇక్కడ గత వారం కడప జిల్లాకు సంబంధించిన డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి గుర్తు చేసుకుంటే నా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంతటి అద్వానపు ముఖ్యమంత్రిని నేను చూడలేదు రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే కొద్దిగా గొప్ప గాడిలో పెట్టగలిగే సమర్థత ఆయనకు ఒక్కడికే ఉంది అంతకుమించి ఇంకెవరి వల్ల కాదు అని చెప్పని ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం రెండవ వారం గడిచేటప్పటికీ కంప్లీట్ రివర్సు స్టో అంటే కుకుడపు స్టోరీస్ కనిపిస్తూ ఉన్నాయి మనకి ఏం కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఒక హంతకుడు ఆయన పాశకంగా హత్యలు చేయించుతాడు ఆయన భయస్థుడని ఒక పక్క మాట్లాడతారు నథింగ్ అంటారు పిరికి వ్యక్తి అంటారు మేము పులులుము బెబ్బులు అని చెప్పని చెప్పుకుంటారు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిల పడిపోయాడు మేక మాకు అధికారం ఇస్తే మేమైతే మెడలు ఉంచుతాము మేము వీరులము పులివెందుల పుల్లు అని చెప్పుకుంటారు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేయించారని చెప్పుకుంటారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కనుక హత్యలు చేయించే నైజం అయ్యి ఉన్నట్టయితే ఇన్ని నోళ్ళు లేసయ్యా ఇంత పెచ్చిళ్ళు గొంతులు లేసయ్యా ఆయనది అదే నైజం అయ్యి ఉన్నట్టయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గొంతెత్తి మాట్లాడటానికి రోమాలు నెక్కపొడుచుకుంటుంటాయి ఒక్కొక్కడికి ఎందుకు అంటే ఆయన నైజం తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిది చూసి చూనట్టు వదిలేసే నైజం కాబట్టే ఆయన ఇంటి మీద దాకా జోగి రమేష్ వెళ్ళగలిగాడు ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి కొడాలని ఇష్టారీతిన మాట్లాడగలిగాడు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు అని నాదన భాస్రావు లాంటి వ్యక్తి కామెంట్లు చేసే స్థాయికి ధైర్యం చేయగలిగారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు ఘర్షణ పూరిత వాతావరణం కోరుకునే వ్యక్తి కాదు రౌడీజము హత్యలు ఇటువంటి వాటిని చాలా దూరంగా ఉండే నాయకుడు కాబట్టే ఈ రకంగా వాళ్ళ మనకి ఒక సామెత ఉంది అరే ఈ మరీ మెత్తడాడరా దాని కుక్క కూడా కాలెత్తి బోసేళ్ళు దీడి మీద అంటారు అంటే తేలిక అని చెప్పని ఒక రకంగా ఇవాళ ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి స్ట్రేచర్కి ఒక వీధి కౌన్సిలర్ స్థాయికి కూడా పనికిరా నాడు కూడా ఇష్టారీతిన చలరేగా మాట్లాడగలుగుతున్నారు అని అంటే ఆయన ఉదాసీన వైఖరే కారణం ఆయన వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళని చంపించి వీళ్ళని చంపించి నైజం అయినట్టయితే కుక్కిన పెనుల్లాగా పడి ఉండేవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అవును గొంతు పెగలటానికి కూడా ఈ పోసుకుంటుండేవాళ్ళు అటువంటిది వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక క్రూరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన సుదీర్ఘ నలభై నాలుగు సంవత్సరాల ప్రజా జీవితం ఆయన వైఖరి ఏంటి నైజం ఏంటి ఆయన ఎంచుకునే రాజకీయ విధానం ఏంటి అనేది రాష్ట్రం మొత్తం తెలుసు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే లెగోలేని వయసు నాదల బాసురావు గారు అయ్యా నాదల బాస్ గారు ప్రజల ఏవగింపులతోటి చేత్కారాలతోటి గతం మర్చిపోయారా ఎన్ని దిష్టిబొమ్మలు మీద అగలబెట్టారో కనీసం మీరు మీతో నడిచిన పాపానికి ఎమ్మెల్యేలు సొంత ఇళ్ళకు కూడా వెళ్ళలేకపోయారు ఎక్కడో దాక్కొని దాక్కొని తిరిగారు అంతటి అసహ్యం మీరంటే తెలుగు ప్రజలకు ఏర్పడింది తిరిగి కాంగ్రెస్ పార్టీ పంచం చేరి కొంతకాలం గడిచిన తర్వాత తెనాల నుంచి ఎమ్మెల్యేగా తర్వాత ఖమ్మం నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన మాత్రాన మీరేదో పునీతురైపోయినట్టు భావిస్తున్నారా ఈరోజు మీరు వచ్చేసి ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు పింగళ దసరథాముని ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారా నిజమేనా అసలు ఒక్క మాట మాట్లాడుకుందాం ఇవాళ ఇవాళ జనరేషన్కి అసలు పింగళ దసరథరాము ఎవరో తెలియాలి మొట్టమొదటిగా ఆ రోజుల్లో ఎన్కౌంటర్ అని చెప్పని ఒక పదిహేను రోజులకు ఒకసారి వచ్చి ఒక పత్రిక ఉండేది కమాండో అని చెప్పని ఇంకొక పత్రిక ఉండేది వీళ్ళిద్దరూ యెల్లో జర్నలిజం అని చెప్పని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో ఏంటి అంటే పూర్తి గాసిప్స్ ఆధారం ఉండేది కాదు ఇష్టారీతిన వ్యక్తిగత జీవితాల గురించి వాడు తాగుబోతూ వీడు తిరిగిపోతూ వాడు వీడే పచ్చి పదాల వార్త సినిమా హీరోయిన్ల గురించి సినిమా హీరోల గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి అబోతకర్పనలు ఇష్టారీతన రాసేసేవాళ్ళు రాజకీయ ప్రముఖ ప్రముఖులకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఇష్టారీతని రాసేవాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళల గురించి కూడా చటవాతలన్నీ రాస్తూ ఉండేవాళ్ళు పెంగల్ దశరథరాము వాడిన భాష రాసిన కథనాలు ఇదే నాదనబాసరావు గారి గురించి రాస్తే ఈరోజు రా ఈరోజు రాస్తే ఒక్క క్షణమైనా సరే సహించే స్థైర్యం అయిన కుందా అటువంటి పెంగళ దశరథరామ్ని ఏదో స్వాతంత్ర సమరయుధులాగా వాళ్ళ తాతగారు పెంగళ వెంకయ్య గారు ఆదర్శనీయుడు జాతీయ జెండా రూపొందించారు అంత మాత్రాన ఇంటి పేరు ఒకటైన మాత్రాన ఆ జీవితాన్ని నేను ఎంచుకోలే ఈయన ఎంచుకున్నది ఒక్క్రదారి ఇంతమంది మీడియా వాళ్ళు ఉన్నారుగా ప్రజలకు సరైన సమాచారం ఇస్తున్న ఇన్ని మీడియా సంస్థలు ఉన్నాయిగా వాళ్ళ వైపు ఎవరు ఏలెత్తు చూపం దగ్గర దశరథరామ్ వైపు ఎందుకు ఏలెత్తు చూపాల్సి వచ్చింది ఆ రోజున ఎవరు వ్యక్తిగత జీవితంలో ఎవరిని అవమానకరంగా ఎవరి వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తా వార్తలు రాస్తే ఎవరికి ఏ కోపం వచ్చిందో ఏ హత్య జరిగిందో మరి మీరు ప్రాతినిధ్యం వహించారు కదా తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరి ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఎందుకని నీకు నిగుదాల్సరా ఆ హత్య చేయించింది ఎవరు అని చెప్పిన దోషులను బయటకి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయాలా అంటే కాంగ్రెస్ పార్టీ రాజీ పడిందా ఎవరితో రాజీ పడ్డారు మీరు కాబట్టి మీరు ఇష్టారీతిన చెలరేగిపోయి ఏదైనా మాట్లాడతా మాకు ఇవాళ ఒక వయసు అయిపోయింది జుట్టు తెల్లబడింది కాబట్టి ఒక పెద్ద మనిషి అవతారంతో తెల్లగొడలు వేసుకున్నాం కాబట్టి మేము ఈ ముసుగులో మాట్లాడే ప్రతి మాట చాలామణ అవుద్ది అని అంటే వికృత స్వభావం ఉన్న వాళ్ళకి వికృత పోగడబోయే వాళ్ళకి మీ మాటలు రుచించవచ్చు కానీ మీ వాస్తవ క్యారెక్టర్ ఏంటనేది రాష్ట్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే చూసింది అయ్యా నాదనబాసు గారు మానియో స్వర్గమే మిమ్మల్ని గెలిపించింది మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై మూడులో మీరు ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు వేము నియోజకవర్గం మాది అదే నియోజకవర్గం ఎందుకు ఇటువంటి వాడిని గెలిపించామని చెప్పి నియోజకవర్గం మొత్తం కూడా సిగ్గుతో తలంచుకున్నారు ఆలోచించుకోండి ఇక కొడాలని గారు మీరు అది నాలుగో తాటి మట్టం అర్థం కాదు ఇష్టారీతిన చెలరైకిపోయి ఈరోజు వంగవీటి రంగ గారి మీద విపరీతమైన ప్రేమగా గురిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించితే అసలు ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు ఎవరితో ఉన్నారు మీరు మీరు ఏ పార్టీలో ఉన్నారు మీ వయసు ఎంత మీ స్థాయి ఎంత ఆ రోజున ఎవరు వెనక తిరిగారు మీరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆ సంఘటన జరిగింది ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత రెండు వేల నాలుగులో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచారు మీరు ఎనభై ఎనిమిది అంటే పదహారు సంవత్సరాల తర్వాత ఎందుకని రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ రంగగారిని హత్య చేయించింది అని చెప్పని ఈరోజు చెప్తున్నా మీరు ఆ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న దేవినే నెహ్రూ గారి అబ్బాయి అవినాష్ని మీరే స్వయంగా ఇంటి నుంచి చేపట్టుకుని తీసుకెళ్లి వైసీపీ పార్టీలో ఎందుకు జాయిన్ చేయించారు ఈరోజు మీ తమ్ముడు అని చెప్తున్నారు మిత్రుడు అని చెప్తున్నారు రాధాని మరి రా రాధా మీ మిత్రుడు అయి ఉన్నప్పుడు రాధాకి ప్రత్యర్థులుగా ఉన్న అవినాష్ని మీరే ఎట్లా తీసుకెళ్ళి పార్టీలో జాయిన్ చేసుకున్నారు అంటే మీరు ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నారా నమ్మరు వాస్తవాన్ని గ్రహించుకుంటున్నారు ప్రజలు ఇక్కడ మీరు ఇవాళ రంగా గారి హత్యని గుర్తు చేసి ప్రజల్లో విద్వేషాలు పెంచే ప్రయత్నం మీరు చేయాలనుకుంటున్నారేమో కానీ మీకు నా కళ్ళ ముందు జరిగిన ఒక వాస్తవ సంఘటనని గుర్తు చేస్తా వినండి బహుశా మీకు తెలియకపోవచ్చు గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో కారసాని వెంకటరత్నం గారు అని చెప్పని ఒక ఆయన ఉండేవారు ఆయన గుంటూరు పక్కనే ఉన్న పలకలూరుకి సర్పంచ్గా ఉండేవారు గుంటూరు రూరల్ మండలానికి ఉపాధ్యక్షుడిగా ఉండేవారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నా లక్ష్మణాయ కన్నా లక్ష్మీ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కన్నా లక్ష్మణాయణ గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి వెంకటరత్నం గారికి ఇప్పుడు అంటే మీకు గోదావరి వెస్ట్ గోదావరి నుంచి పైకి కాపులు అంటారు కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో తెలగాలని పిలుస్తారు గుంటూరు జిల్లాలో తెలగాల్లో ఒక పెద్ద మనిషిగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి ఆయనకి అటువంటి ఆయన్ని గుంటూరు పట్టణంలో కొరటిపాడులో రెడ్ల బజార్లో హత్య చేశారు హత్య జరిగిన తర్వాత పోస్ట్మార్టం పూర్తయి ఆయన బాడీని పలకలూరు తీసుకెళ్లేటప్పుడు ఒక పెద్ద ర్యాలీగా ఆ తెలంగాణ మొత్తం దాదాపు గుంటూరు చుట్టుపక్కల పట్ల ఉన్న అన్ని గ్రామాల నుంచి గుంటూరు పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది కొన్ని వేల మంది వచ్చారు నేను ఇది సంఘటన జరిగినప్పుడు నా డిగ్రీ అయిపోయి ఉందనుకుంటా అయిపోయింది అంతే నా డిగ్రీ పూర్తయిపోయింది టైం టైము మేము గుంటూరులోనే ఉంటున్నాం అప్పుడు గుంటూరు కొరిటపాడులో కోలఫారం సెంటర్ అని ఉంటుంది ఆ ర్యాలీ చూస్తాం మేము అక్కడ పక్కన నిలబడి ఉన్నాం వాళ్ళ ఆవేదనతో ఆ పలకనూరు గ్రామస్తులు ఒక బూతు పదం వాడి దొంగలం అని ఒక పదం వాడి మీ మాటలు నమ్మేవరా మేము మీ మాటలు నమ్మి మేము మొదటి నుంచి అన్నదమ్ములలాగా మెలిసిన చౌదరులతోటి మేము తగదాలు పెట్టుకున్నవరా మేము వాళ్ళని ఎడం చేసుకున్నవరా ఈరోజు మీరే మమ్మల్ని చంపారు అని చెప్పని మా కళ్ళ ముందు వెంకటరత్నం గారి శవాన్ని తీసుకెళ్తా వాళ్ళు ఆవేదనతోటి ఆక్రోశించారు ఆ రోజున ఈరోజు కూడా వాస్తవ పరిస్థితి కాపులు తెలగళ్ళు బలిజలు గుర్తించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఎంత మాత్రం మీరు మేలు చేస్తున్నారనేది వాళ్ళు గుర్తెరిగారు కాబట్టి మీ నుంచి దూరం జరుగుతున్నారనేది మీకు సృహలో సృహలోకి వచ్చారు కాబట్టి ఈరోజు మరొకసారి వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి ఆ రోజు మీరు చేసిన అకృత్యాలకి వాళ్ళు గుర్తెరిగారు కాబట్టి తొంభై నాలుగులో మళ్ళీ తిరిగి అందరూ మళ్ళీ ఎన్టీ రామారావు గారిని గెలిపించుకున్న రాజరామానాలతో ఎంతటి అభిమానంతో ఎనభై తొమ్మిదిలో మీకు వేశారో మీరు మీ నాయకుల మాటలను నమ్మారో వాస్తవ పరిస్థితి ఏంటనేది కడముందుకు రియలైజ్ అయ్యారు కాబట్టి తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో మరొకసారి మీ వంచనలో పడ్డారు మీకు ఓట్లేసి గెలిపించారు ఈరోజు మీరు ఏ విధంగా పరిపాలిస్తున్నారు కాపు కార్పొరేషన్కి ఏమాత్రం నిధులు ఇచ్చారు ఎంతమందికి స్వామి ఉపాధి కింద లోన్లు ఇచ్చారు ఎంతమందికి విదేశీ విద్య కల్పించారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏం చేశారు అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు వినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటా లేఖలు రాసినా కూడా స్పందన లేదు కాబట్టి ఈరోజు మీరు రంగా గారి హత్యని మళ్ళొకసారి తెలుగుదేశం కాపాదించే ప్రయత్నం చేసినా మీ నిజస్వరూపాలు ఏంటనేది మొత్తం కాపు సమాజం ఎప్పుడో గ్రహించేశారు మీ నుంచి నూటికి నూరు దూరం జరుగుతున్నారు ఈ వాస్తవాన్ని మరొక్కసారైనా సరే మీరు గమనంలోకి పెట్టుకొని ఏదైనా మేలు చేయడం ద్వారా మీరు వాళ్ళ మనల్ని పొందగలుగుతారు తప్ప కాదు మేము ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్ముతాం తెలుగుదేశం పార్టీకి బురద అంటించే ప్రయత్నం చేస్తాం మా నేర చరిత్రని వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం చేస్తామని చెప్పని మీరు ఎంతగా పొర్లాడినా వాస్తవాన్ని గ్రహించిన కాపు సమాజం ఆల్రెడీ ఒక రియలైజేషన్లోకి కూర్చున్నారు మీకే ఖచ్చితంగా తత్వం ఏంటనేది రెండు వేల ఇరవై నాలుగులో బోధపట్టడం ఖాయం